నమస్తే, వెల్కమ్ టు యుఎస్ సినీ టాకీస్. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న నారా రోహిత్ ఆ మధ్య కొంత గ్యాప్ ఇచ్చినా ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. వచ్చే వారం April 25 విడుదల కాబోతున్న ప్రతినిధి 2 మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. వర్తమాన రాజకీయాల మీద సెటర్లతో పాటు సామాజిక సందేశాన్ని కూడా జోడించారట. TV5 మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉండగా దీనికి పూర్తిగా విరుద్ధమైన జానర్లో September 5 సుందరకాండతో రాబోతున్నాడు రోహిత్. ఈ టైటిల్కు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్కి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. 1992 కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో సుందరకాండ వచ్చింది. ఒక స్టూడెంట్ పాఠాలు చెప్పే టీచర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే పాయింట్తో రూపొందింది. సూపర్ హిట్ దక్కించుకుంది కూడా. కీరవాణి పాటలు, వెంకీ మీనాల జోడి, కామెడీతో సమానంగా పండిన ఎమోషన్ వేరియేషన్స్ ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్గా నిలిపాయి. ఆ తర్వాత చార్మితో బాపుగారు ఇంకో సుందరకాండ తీశారు, కానీ అది మాత్రం ఫెయిల్ అయ్యింది. ఎంతగా అంటే సాధారణ ప్రేక్షకులకు అదొకటి వచ్చిందన్న సంగతే గుర్తులేనంతగా. సో ఈ పేరు అలా వెంకటేష్ బ్రాండ్ మీద ఆడియన్స్ మైండ్లో ఉండిపోయింది. తాజాగా వదిలిన సుందరకాండ ప్రీ టీజర్ని డిఫరెంట్గా చూపించడం బాగుంది. టాలీవుడ్లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్ ఖుషి, ఆర్య, గీతాంజలి, బొమ్మరిల్లు, ఏం మాయ చేసావేలను ఉదాహరణగా చెబుతూ వాటికి భిన్నంగా మా సిద్ధు ప్రేమకథ ఉంటుందని రోహిత్తో చెప్పించడంలో క్రియేటివిటీ చూపించారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న సుందరకాండలో పెద్ద క్యాస్టింగే ఉంది. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ లవ్ ఎంటర్టైనర్తో మళ్ళీ సోలో తరహా విజయం రోహిత్ అందుకుంటాడేమో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.